ప్లానే గ్రోవ్ పార్క్ హైదరాబాద్ లో అతి పెద్ద లేక్ సెంటర్ విల్లా కమ్యూనిటీ ఎనిమిది స్పానిష్ మోడల్ ట్రిపుల్ ఎక్స్ విల్లాస్ తో ఎట్ దుండిగల్ గాగిల్లాపూర్ క్రిస్మస్ సంబరాలు దేశ వ్యాప్తంగా అంబరన్నట్టాయి తెలుగు రాష్ట్రాల్లో చర్చలన్నీ విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి ఇద్దరు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి జగన్ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు అటు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని కూడా పవన్ కళ్యాణ్ కూడా విశేష చెప్పారు క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి తెలుగు రాష్ట్రాల్లోని చర్చిలన్నీ రంగురంగుల విద్యుత్ కాంతుల దగదగలతో మెరిసిపోతున్నాయి క్రిస్టియన్లు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు ఏసుక్రీస్తు గీతాలతో సందడి చేస్తున్నారు అన్ని చర్చిలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు యేసు ప్రభువు బోధనలు శాంతి ప్రేమ సౌభ్రాతృత్వం సహనం ఎప్పటికీ అనుసరణీయమని రేవంత్ రెడ్డి అన్నారు క్రిస్టియన్ సోదరులు సంతోషంతో ఆనందోత్సాహాలతో క్రిస్మస్ జరుపుకోవాలని ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు యేసు ప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు నిస్సహాయులపై కరుణ సాటి వారిపై ప్రేమ క్షమ సహనం దాతృత్వం త్యాగం మానవాళికి యేసుక్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని అన్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తెలుగు ప్రజలకు క్రిస్మస్ విషస్ చెప్పారు సమాజంలోని బాధితుల పక్షాన ప్రేమను పంచడం అందరినీ సమాన దృష్టితో చూడడం ద్వారా క్రీస్తు ఆశించిన శాంతియుత స్థాపనకు కృషి చేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు ప్రేమ కరుణ క్షమాగుణాలను తన జీవిత సందేశంగా మానవాళికి అందించిన యేసుక్రీస్తు జన్మించిన పర్వదినమే క్రిస్మస్ అన్నారు క్రైస్తవ మత ఆరాధకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు జనసేనని పవన్ కళ్యాణ్ సామాజిక విలువలు చైతన్యం కావాలంటే క్రీస్తు బోధించిన శాంతి సహనం ఔదార్యం ఎల్లప్పుడూ ఆచరణీయమన్నారు అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొనిదెల అనాథాశ్రమంలో క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలోని జీవోదయ హోం చిన్నారులతో కలిసి సందడి చేశారు కలిసి క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు నిత్యవసర